हाय वेलकम टू तेलुगु टेक यूट्यूब चैनल सो इप्पटिदाक एवरैते ना चैनल सब्सक्राइब चेसुकोलेदो वाळ्ळंदरू सब्सक्राइब चेसुकोंडी सो ई रोज मनं देनि गुरिंचि मात्लाडुकुंदंटे लेटेस्ट पीहेचडी नोटिफिकेशन्स सो एटुवंटि गेट एग्जाम गानी लेकपोते नेट एग्जाम गानी लेकुंडगाने वाळ्ळु स्टैफंड इस्तारन्नमाट सो एवरैते अडमिशन प्रासेस फुल्फिल अवुतारो वाळ्ळकि एटुवंटि गेट एग्जाम गानी नेट एग्जाम गानी लेकुंडगाने स्टैफंड इस्तारु सो दानि कोसम मनं ए यूनिवर्सिटी नोटिफिकेशन इच्चिंदंटे सो पंडित पीडीईयू सो यूनिवर्सिटी नेम अन्नमाट ओकसारि चूडंडि इदि अफिशियल वेबसाइट फॉर दि यूनिवर्सिटी टॉप ओकना सो यूनिवर्सिटी नेम वच्चेलके पंडित एनर्जी यूनिवर्सिटी सो इदि अफिशियल वेबसाइट फॉर दि पीडीईयू ओकना सो ओकसारि वच्चेलके दीनिकि चूड मनकि पीहेचडी अडमिशन्स कावालि काबट्टि मनं एं चेस्तामंटे सो मन इप्पुडु अडमिशन्स कावालि काबट्टि अडमिशन्स अडमिशन मन क्लिक चेयंडि सो अडमिशन लो मनकि कावाल्सिन पीहेचडी काबट्टि पीहेचडी अडमिशन डाक्टरेट सो इतोजलकि इदि अफिशियल सो नोटिफिकेशन ओकसारि चूडंडि फ्रेंड्स सो लास्ट डेट फॉर दि अप्लाइंग ऑनलाइन अप्लिकेशन वच्चेलके 30th जून ओकेना सो सेलेक्शन प्रोसेस विल बी इन द यूनिवर्सिटी साइट लाइक एप्पुडु पेडतारंटे 12th जुलाई ఓకేనా సెలక్షన్ ప్రాసెస్ అంటే రిటర్న్ టెస్ట్ ఉంటుంది కంపల్సరీగా రిటర్న్ టెస్ట్ వచ్చేసరికి 30th జులై 2021 ఒక అనౌన్స్మెంట్ ఆఫ్ క్యాండిడేట్ విల్ బి డిక్లేర్ ఎట్ ద 6th ఆగస్ట్ నెక్స్ట్ వన్ ఫీజు పే చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసరికి 11th ఆగస్ట్ సో క్లాస్ వర్క్ ఓకేనా ఎప్పుడైతే క్లాస్ వర్క్ స్టార్ట్ అయ్యిందంటే 16th ఆగస్ట్ నుంచి క్లాస్ వర్క్ అనేది స్టార్ట్ అయ్యింది సో దానికి సంబంధించిన ఒకసారి మనం అప్లికేషన్ ఫామ్ అనేది లేకపోతే అడ్మిషన్స్ రూల్స్ చూద్దాం వాట్ ఈస్ ద అడ్మిషన్ రూల్స్ ఆఫ్ ది పండిత్ డానియల్ ఎనర్జీ యూనివర్సిటీ ఓకేనా సో అంతమంది ప్రీవియస్కి ఏంటంటే పెట్రోలియం యూనివర్సిటీ ఓకేనా ప్రీవియస్గా దీనికి ఏంటంటే పెట్రోలియం యూనివర్సిటీ అనే ఉండేది దాన్ని ఇప్పుడు కొంచెం రీనేమ్ చేశారు ఓకేనా ఎనర్జీ యూనివర్సిటీగా సో ఎలిజిబిలిటీ చూద్దాం సో ఎలిజిబిలిటీ బట్టి వచ్చేసరికి అదే స్టూడెంట్ అడ్మిషన్ ఉంటుంటూ పిహెచ్డి ప్రోగ్రామ్కి ఎలిజిబుల్ ఉంటే కంపల్సరీగా అతను ఏంటంటే దానికి రిలివెంట్ ఫీల్డ్ ఎంటెక్ కంప్లీట్ చేసి ఉండాలి మాస్టర్ ఆఫ్ డిగ్రీ అనేది కంప్లీట్ అయ్యి ఉండాలి సో వచ్చేలకి చూడండి ఒకసారి రీసెర్చ్ ఏరియా ఫర్ ది ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ సో ఎంఈఆర్ ఎంఏ ఈక్వలెంట్ సో అప్రూవ్డ్ రికగ్నైజ్డ్ బై ద యూజీసీ అండ్ ఏఐసిటి ఒకనా ఏదైతే యూజీసీ ఏఐసిటి అప్రూవల్ కాలేజీలో చదివిన వాళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంది సో నెక్స్ట్ వన్ వచ్చేలకి రీసెర్చ్ ఏరియాస్ అంటే అక్కడ మనకు వచ్చేసరికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డొమైన్స్ ఉంటాయి కదా సో స్కూల్ ఆఫ్ టెక్నాలజీ సారీ స్కూల్ ఆఫ్ టెక్నాలజీలో ఎస్ఓటి మీద సోలార్ ఎనర్జీ మీద ఉంది మెకానికల్ ఎనర్జీ మీద ఉంది నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్ నెక్స్ట్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో ఏమేం టాపిక్స్ ఉన్నాయి రీసెర్చ్ డొమైన్స్ కెమికల్ ఇంజనీరింగు నెక్స్ట్ సివిల్ ఇంజనీరింగ్ సైన్స్ మ్యాథమెటిక్స్ కంప్యూటర్ సైన్స్ నెక్స్ట్ వచ్చేసరికి ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సో డిఫరెంట్ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉండేది అంటే సో 50% విల్ బి కన్సిస్ట్ ఆఫ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అన్నమాట ఓకేనా 50% ఆఫ్ మార్క్స్ విల్ బి కన్సిస్ట్ ఆఫ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అండ్ రీసెర్చ్ మెథడాలజీ సో మీరు ఏదైతే ప్రపోజల్ ఉందో ఆ ప్రపోజల్ మీద 50% రిటర్న్ టెస్ట్ మీద 50% ఓకేనా సో వీటికి కన్సిస్ట్ ఆఫ్ 100 క్వశ్చన్ ఈచ్ క్వశ్చన్ క్యారీ 1 మార్క్ సో మా టోటల్ ఒక 100 క్వశ్చన్స్ ఉంటే 10 క్వశ్చన్కి 1 మార్క్ ఉండేది నెక్స్ట్ వన్ వచ్చేసరికి 50% మార్క్స్ ఫర్ ది పిఐ మీన్స్ పర్సనల్ ఇంటర్వ్యూ అండ్ వైవో వాయిస్ ఓకేనా పర్సనల్ ఇంటర్వ్యూ అండ్ వైవో వాయిస్ సో అప్లికేషన్ ఫీజు ఎంత సో అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి 700 రూపీస్ అండ్ ఇది రిటర్న్ అనేది ఇవ్వరు నాన్ రిఫండబుల్ అమౌంట్ 700 రూపీస్ సో ఒకసారి చూడండి నెక్స్ట్ ఫీజెస్ గురించి ఒకసారి సెమిస్టర్ వైజ్ ఫీజెస్ ఉన్నది పార్ట్ టైం స్టూడెంట్స్ వచ్చేసరికి 50,000 కట్టాలి పర్ సెమిస్టర్ అదే ఫుల్ టైం స్టూడెంట్స్ అయితే ఓన్లీ 25,000 సో అది కాకుండా రిమైనింగ్ ఫీజెస్ ఏంటంటే రిఫండబుల్ ఇచ్చేదంటే లైబ్రరీ డిపాజిట్ ఇంకోటి వచ్చేసరికి క్యాష్ అండ్ మనీ డిపాజిట్ వచ్చి 10,000 ఈ మనీ మన పిహెచ్డి కంప్లీట్ అయిపోయిన తర్వాత డెఫినెట్గా రిటర్న్ ఇచ్చేస్తారు సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఒక చూడండి ఫైనాన్షియల్ సపోర్ట్ ఎలాగేస్తారంటే అప్ టు ఫస్ట్ టూ ఇయర్స్ వచ్చేసరికి 25,000 ఓకేనా నెక్స్ట్ థర్డ్ ఇయర్లో వచ్చేసరికి 30,000 పర్ మంత్ సో దీనికి ఎటువంటి గేట్ కానీ ఎటువంటి నెట్ కానీ అవసరం లేదు డైరెక్ట్గా వాళ్ళు పెట్టే కండక్ట్ చేసే ఎగ్జామ్లో క్వాలిఫై అయ్యి తర్వాత మన రీసెర్చ్ ప్రపోజల్ వాళ్ళకు ఓకే అనుకుంటే మీరు అడ్మిషన్ కానీ తీసుకుంటే కంపల్సరీగా మీకు ఫుల్ టైంలో 25,000 పర్ మంత్ ఇస్తారు అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి నెక్స్ట్ ఆఫ్టర్ థర్డ్ ఇయర్ వచ్చేసరికి 30,000 ఇస్తారు
సో నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు దాకా ఎవరైతే మీ నా ఛానల్ సబ్స్క్రైబ్ వాళ్ళందరికీ సబ్స్క్రైబ్, మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా నా వీడియోస్ని షేర్ చేయండి. సో కేటగిరీ ఆఫ్ పిహెచ్డి, సో పిహెచ్డి అలా ఫుల్ టైం ఎలాగుంది, నెక్స్ట్ పార్ట్ టైం ఎలాగుంది, ఓకేనా? సో దానికి సంబంధించి ఆల్రెడీ ఇంపార్టెంట్ చేర్చుకుని చెప్పాం కదా, మళ్ళీ ఆ డేట్స్ ఇచ్చారు. సో మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా కానీ ఫర్ రీసెర్చ్, ఓకేనా, ఫర్ రీసెర్చ్ ఏరియా స్పెసిఫిక్ అకాడమిక్ ఎంక్వైరీ. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి కానీ ఆ రీసెర్చ్ ఏరియాలో, సో వాళ్ళు మెయిల్స్ ఇచ్చారు, వాళ్ళకి ఫోన్, వాళ్ళకి మీరు కమ్యూనికేట్ అయ్యి వాళ్ళతో మాట్లాడవచ్చు. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ క్లారిఫై చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.